పోలీస్ ఇన్వెస్టిగేషన్ లూప్ హోల్స్ అన్నిటి మీద మీకు గ్రిప్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు డిఫెన్స్లో ఉండి అక్విడల్ ఎలా చేయాలనేది ఇదో కత్తి మీద సాములాగా పనిచేస్తుంటుంది. జనరల్గా ప్రతి అడ్వకేట్ కూడా ప్రొఫెషనల్కి వచ్చేటప్పుడు సర్వీస్ మోడ్తో వస్తారు, పబ్లిక్ సర్వీస్ చేయాలనే ఇంటెన్షన్తో వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది ప్రొఫెషనల్గా ఉంటారు, కొంతమంది కమర్షియల్గా మారిపోతుంటారు, మరి కొంతమంది క్రిమినల్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో కలిసిపోతుంటారు. ఈ నాలుగు యాంగిల్లోకి వచ్చేస్తుంటారు. కానీ ఐవీఆర్ గారు సర్వీస్ మోటో వచ్చిన తర్వాత సర్వీస్ మోటోతో పాటు ఒక ఫ్యామిలీ వాళ్ళకున్న వాళ్ళకు గట్టిన వారంటే కొంత భాగం కమర్షియల్గా ఉన్నారా లేదు మీరు పక్కా ప్రొఫెషనల్గా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు ఐవీఆర్ గారి కుటుంబ నేపథ్యం ఎందుకు నల్లకోట వేసుకున్నారు ఒకసారి? సార్ బేసికల్గా మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు ముగ్గురం మా పిల్లలు ఈ వ్యవసాయము వీటిలో కష్టం అనేది ఎలా ఉంటుంది అనేటువంటిది ఆయన పూర్తిగా ఏ ఊరండి? కనిగిరి. నెల్లూరు కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరి. అందుకని చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవాలి, బిడ్డలను చదివించుకోవాలని మా అమ్మ నాన్న చాలా బాగా కష్టపడేసేసి ఆ కష్టం ద్వారానే మా అన్నదమ్ములు ముగ్గురిని కూడా చదివించారు. మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు స్కూల్ టీచర్స్గా పనిచేస్తున్నారు. మా పెద్దన్నయ్యకి ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజీలో చేర్చాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడున్న పరిస్థితి ప్రకారంగా ఆయన ఇంజనీరింగ్ చేర్చలేదు. మా చిన్న మెడిసిన్ చేరాలనుకుంటే మెడిసిన్కి ఛాన్స్ రాలేదు. లాస్ట్కి మా అన్నయ్య వాళ్ళు కూడా ఉండి అరే ముగ్గు ఇద్దరం ఎలా కాలేకపోయాము, ప్రొఫెషన్స్ కాలేకపోయాము, అట్లీస్ట్ నువ్వన్నా ఓ ప్రొఫెషన్లోకి సెటిల్ అవ్వు అని చెప్పేసి అని మా పెద్దన్నయ్య లా చేర్రా నువ్వు అని చెప్పేసి. అంటే ఒక నల్లకోటు ఒకటి తెల్లకోటు వేసుకుందాం అనుకున్నారు, నల్లకోటుకే ప్రిఫరెన్స్ అనేది లాస్ట్గా నాకు అదే వచ్చింది. సో మా అన్నయ్య నాకు ఫస్ట్ ఇది చేరాలి అనేటువంటిది ఒక గైడ్ చేయడం జరిగింది. మా అన్నయ్య డిజైర్ ప్రకారంగానే జాయిన్లా. రెండోది ఏంటంటే ప్రాక్టికల్గా కోర్టు జరుగుతున్నటువంటి ఇష్యూస్ వీటన్నిటి నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా జూనియర్ కాలేజ్ పక్కనే కోర్టు ఉంటుంది. అప్పట్లోనే కోర్టు లోపల పోయి బయటకు వస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి లాయర్ల గురించి మాట్లాడటం కానీ ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం. కాలం కలిసి వచ్చినట్టుగా నేను న్యాయవాదిగా రావటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి చిన్నప్పుడు కాలేజ్ దగ్గర కోర్టు చూసేవారు కదా, సినిమాలో కోర్టు వేరేగా ఉంటుంది, రియల్ కోర్టు వేరేగా ఉంటుంది, డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా మీకు? డెఫినెట్గా కనిపిస్తుందండి. సినిమాలో కనిపించేటువంటి కోర్టు వచ్చేసరికి వియోర్ బేస్డ్ మీద జరుగుతూ ఉంటుంది. వియోర్కి అనేటువంటి వారికి ఎంతలా చూస్తే అది ఎంత లెంగ్త్లో అట్రాక్షన్ అదే విధంగా ఇవ్వబడుతుంది అని చెప్పేసినటువంటిది సినిమాలో కనిపించే కోర్టు. రియల్ కోర్టుకు వచ్చేసరికి లోపల ఉన్నటువంటిది క్లయింటు అంటే కోర్టుకు వచ్చేసరికి కూడా నథింగ్ బట్ కస్టమరే. ఇది ఈజ్ కస్టమర్ కమింగ్ టు ద కోర్ట్ ఫర్ జస్టిస్. అతనికి సంబంధించేటువంటి యొక్క జస్టిస్ జరిగేటువంటి యొక్క ప్రాంతంలో జరిగేటువంటి దానికి వేరుగా ఉంటుంది సార్. ప్రాక్టికాలిటీకి సినిమాటిక్ అనేది సినిమాలో యువరాన్నారంటారు, అడ్వకేట్స్ గట్టి గట్టిగా మాట్లాడతారు, ఇక్కడ ఇక్కడ రియల్ దీంట్లో ఉండదు కదా? నేను ఉండదు సార్. సినిమాలో చేసినటువంటి విధంగా కోర్టులో జరగటం అనేటువంటిది జరిగితే చేయాలనుకున్న పనులు చేయలేరు. ఎందుకనంటే సినిమాలో జరిగేటువంటిది వ్యూయర్ బేస్డ్, ఇక్కడ జరిగేటువంటిది క్లయింట్ బేస్డ్. క్లయింట్ అనేటువంటి దానికి అతనికి వచ్చిన క్లయింట్కి ఏం న్యాయం చేయగలుగుతాం, అతనికి సంబంధించినటువంటి కోర్టుకి ఎందుకు వచ్చాడనేటువంటి విషయం మీద ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అడ్వకేట్కి బేసిక్గా రెండు పార్ట్లు ఉంటాయి సార్ ఇక్కడ విషయానికి వస్తారు. కోర్టు విషయానికి కోర్టులో జడ్జి గారు ఇద్దరిని సమానంగా చూస్తుంటారు, కింద ఉన్నటువంటి ఇద్దరు అడ్వకేట్స్ ఉంటారు. ఈ ఇద్దరు అడ్వకేట్స్ తన క్లయింట్ ఎవరి క్లయింట్ యొక్క బేసిస్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇది వాళ్ళ క్లయింట్ బేస్డ్గా జరిగేది. కానీ అడ్వకేట్ ఇంకొక రోల్ ప్లే చేస్తాడు ఇక్కడ. ఈజ్ ఎ కోర్ట్ ఆఫీసర్. కోర్ట్ ఆఫీసర్ కింద కోర్టుకి అసిస్టెన్స్ ఇస్తాడు. ఏ విధంగా అంటే ట్రూత్ అనేది ఈ విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ రెండింటిని పరిగణనలోకి తీసుకొని తీర్పు డెలివరీ చేయాల్సి ఉంటుంది అనేటువంటి క్రమంలో కోర్టుకి సహకరిస్తుంటాడు. పై కనపడేటువంటి రోల్ క్లయింట్ బేస్డ్ కనిపిస్తుంటుంది, బట్ ఇండైరెక్ట్గా ఈ విల్ అసిస్ట్ ద కోర్ట్ టు గివ్ ఎ ప్రాపర్ వెర్డిక్ట్. జస్టిస్ డెలివరీ సిస్టంలో
యాజ్ ఎ కోర్ట్ ఆఫీసర్గా ఏం చేయాలనేది చేస్తూ ఉంటాడు. కాబట్టి దానికి దీనికి అంత తేడా ఉంటుంది. సార్, మీరు లా చేసిన తర్వాత సీనియర్ ఎవరండి మీకు, ఎవరి దగ్గర ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు? దేవనందే వల్ల నాకు మా గురువుగారు డి శ్రీనివాస రెడ్డి గారు అని చెప్పేసి అని అప్పట్లో ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేస్తున్నాడు. మన ప్రకాశం జిల్లాలో లాంగెస్ట్ టర్మ్ 10 ఇయర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేసిన ఆయన మా గురువుగారు. మా గురువుగారి దయవల్ల నేను ప్రొఫెషన్లోకి వచ్చిన దగ్గర నుంచి ఒత్తిలో ఎలా ఉండాలి, కేసు చేసే విధానం ఎలా ఉండాలి, కేసును ఎలా థింక్ చేయాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది చాలా చక్కగా నేర్పించారు నాకు మా తల్లిదండ్రులు, ఎంతో మా గురువుగారు కూడా.